ఉజ్జీవ స్వరము అనే దేవుని వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ జే సుందర్రావు గారు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తారు. దేవుడు ఈ వాక్య పరిచర్య ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు. ఈ అద్భుతాలు మీ జీవితంలో కూడా పొందాలి అని ఆశిస్తున్న వాళ్ళు మీ కుటుంబంతో కలిసి ఈ వాక్య పరిచర్యలను వీక్షింపగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఈ ఉజ్జీవ స్వరము అనే వాక్య పరిచర్యకు ప్రేమతో మేమును ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవంగల మా ప్రభువ, సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయం మీది ప్రభువ. మీరు మాతో ఉండి సమయాన్ని జరిగించండి. ఈ పరిచర్య ఫలించులాగున, మరి బలహీనులైనటువంటి ప్రతి వారు బలపరచబడలాగునను, ఇంకా లోకానుసారమైన జీవితంలో నుంచి మీ వైపు తిరుగులాగునను ఈ పరిచర్యను మీరు వాడుకోమని, అనేక మంది జీవితాల్లో క్రియ జరిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10:38 మనం చూద్దాం. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అనే మాటను సువార్తల్లో మరి ఈ భాగంలో మనం చదువుకొని ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవుడు, దేవుని వాక్యము ఎంతో దగ్గరగా మరి మనుషులకు అనుకూలంగా ఆయన రాస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగం మరి మత్తయి సువార్త, ఈ 4 సువార్తలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. క్రీస్తును, ఆయన పుట్టుక, మరణ, పునరుత్థానాలను, శిలువ యాగమును తెలియచేస్తూ మరి సువార్తలు కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుని సన్నిధిలో మరి దేవుని బిడ్డలుగా ఇప్పుడు ఒక 5 సువార్తగా మనము మరి ప్రతి ఒక్కరూ ఒక సువార్తగా పత్రికగా లోకములో కనపడాలని మరి దేవుని యొక్క ఉద్దేశ్యం అయి ఉన్నది. కనుకనే ఈ సమయంలో మరి మనం గమనిస్తే, మన యొక్క ఆలోచన అంశాన్ని మనం చూస్తే, మరి మనం కొన్ని వారాలుగా వింటున్నాం క్రీస్తులో ఉన్నా లేనట్టుగానే కొంతమంది ఉంటున్నారని, వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మంచిదో అని హెచ్చరికతో మరి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి క్రీస్తుకు ఉపయోగకరంగా ఉంటున్నామా లేదా అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశం. క్రీస్తుకు ఉపయోగకరంగా మరి మనం లేకపోతే మరి ఆయనలో ఉన్నా లేనట్టుగానే ఉంటుంది అని ఈ వాక్యం యొక్క ఉద్దేశ్యం అయి ఉన్నది. కనుక ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే, మతము ఒక మార్గముగాను, పాపి పరిశుద్ధుడుగాను, మరి భూలోకములో నివసించే ప్రతి ఒక్కరూ పరలోకవాసులుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. లోకంలో చాలా మతాలు ఉన్నాయి, కానీ లోకంలో మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటిది యేసుక్రీస్తు ఒక్కడే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక మరి లోకంలో మరి ఎంతమంది ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగే శక్తి ఎవరికీ లేదు. అది క్రీస్తుకు మాత్రమే ఉంది. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, పరిశుద్ధత కలిగిన వాడు అని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. కనుక భూలోకంలో నివసించే ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏ విధము చేత కూడా పరలోకానికి వెళ్ళలేరు. అయితే యేసు ప్రభు మరి లోకానికి వచ్చి పరలోకానికి, భూలోకానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోక జీవితంలో మరి దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యత అన్నిటినీ కూడా మనము ఎంతగానో జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మరి క్రీస్తుకు ఉపయోగకరంగా ఉంటున్నామా లేదా అనేది మనం గుర్తు చేసుకోవలసినటువంటి ముఖ్యమైన అంశం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా పనిచేశారు. వారిలో మనకు తెలిసిన వాళ్ళు ముఖ్యమైనటువంటి మరి లోకానికి, మనుషులకు దేవుడిచ్చినటువంటి ఈవులు 5 రకాలుగా మనము చూడవచ్చు. వాటిలో మనం గమనిస్తే మరి అపోస్తులుడు ఉన్నాడు. మరి అపోస్తులుడు అనగా పంపబడినవాడు అని అర్థముతో ఉంది. ఆ తర్వాత మనం చూసినప్పుడు ప్రవక్త అనే మాటను కూడా చూడవచ్చు. దేవుని బూర అనగా దేవుని యొక్క మరి నోటి నుండి వచ్చే ప్రతి మాటను తెలియచేసేవాడు అనేది అక్కడ మనం చూడవచ్చు. ఆ తర్వాత మరి ఇంకా సువార్తికుడు అనే మాటను కూడా మనం చూస్తే
మంచి వార్తను మోసుకొని వచ్చేవాడు, మంచి వార్తను తెలియజేసేవాడని ఇక్కడ దాని యొక్క అర్థము. కాపరి అనగా మరి పోషించేవాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కాపరి మందను ఎలాగైతే పోషిస్తాడో అదే విధముగా ఆయనను కాపరిగా ఎంచుకున్న వారందరినీ కూడా ఆయన ఆ విధంగా పోషించేవాడు. ఇక ఫైనల్గా ఉపదేశకుడు అనే మాటను మనం చూస్తున్నాం. అనగా జీవవాక్యమును సత్యవాక్యాన్ని సరిగా బోధించేవాడే ఉపదేశకుడు. వీళ్ళందరూ కూడా దేవునికి ఉపయోగకరంగా మరి ఆయన ఎంచుకొని ఆయన వాడుకున్నాడు. ఆయన కొంతమందిని వాడుకుంటాడు. ఆయన వాడుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మరి ఒక ప్రత్యేకత కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. తన పరిచర్య కోసం ఆయన వాడుకుంటే మంచిది, అంతేగాని మరి దేవుని పరిచర్య కోసం ఆయన్ను వాడుకునేవారిగా ఉండకూడదు. ఈ దినాల్లో మరి దేవుని పరిచర్యలో మరి అందరూ సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు, మంచిదే. కానీ ప్రభువా, నీవు నన్ను వాడుకోమని ఆయన్ను మనము అడిగి ఆయన ద్వారా వాడబడటానికి ప్రయత్నము చేయాలి. కానీ మనము ఆయనను వాడుకునేవారిగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నప్పటికీ చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది అని ఈ వాక్యాన్ని బట్టి గుర్తు చేసుకోవాలి. మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనించినప్పుడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు పాత్రుడు కాడు అని వ్రాయబడి ఉంది. కనుక ఇక్కడ సిలువ అనగా మరణము. రోమీలు వాళ్ళు మరణశిక్ష విధించే విధానము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. రోమా ప్రభుత్వం వారు శిక్షను అమలుపరిచే విధానము సిలువ మరణము అనేది ఒకటి ముఖ్యంగా ఆ దేశంలో ఉంది. ఇక్కడ దీని యొక్క భావం ఏంటంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఇక్కడ మనము గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నింటికంటే ప్రాముఖ్యంగా ప్రథమ స్థానము మరి ముఖ్య స్థానము దేవునికే మనము ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే బంధువులు మరి బంధాలు చాలామంది ఉంటారు, అదేవిధంగా సంపదలు లేదా సంబంధాలు కన్నవారు ఉన్నవారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరికంటే ఎక్కువగా మరి ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి అనేదే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. వాస్తవంగా లోకంలో ఏముంటాయి, కన్నవారు ఈ సంబంధాలు ముఖ్యంగా ఉంటాయి, ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి మనుషులు లేదా బంధువులు ఇంకా ఆస్తులు ఐశ్వర్యాలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి దేవుణ్ణి వెంబడించటం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం, మరి దేవునిలో ముందుకు సాగటమే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. తన సిలువను ఎత్తుకొని అనే మాటలో మనం చూస్తే లోకములో మరి జీవించేవాళ్ళు లోకాశలు కోరికలు మరి ఉద్దేశాలు ఇంకా తన కోసం తాను అనే స్వార్థము ఇంకా కొన్ని రకాల ఏర్పాట్లు ఆలోచనలు ఇవన్నీ లోకములో ఉంటాయి. ఇవన్నిటినీ కూడా ఎత్తుకొని చాలామంది లోకములో ముందుకు సాగుతూ ఉన్నారు. లోకాశలు వీటన్నిటిని వీటిలో పడి చాలామంది భయంకరంగా నశించిపోతున్నారు చాలామంది. కనుక అటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు లోకంలో మనకు కనబడుతూ ఉన్నారు. అయితే కొంతమంది వాళ్ళు మోస్తున్నవి వారినే పతనము చేసేవిగా ఉంటూ ఉన్నవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ గమనిస్తే ఎత్తుకొని మరి సాగి వెళ్ళే అనుభవంలో మనం గమనిస్తే సాగి వెళ్ళటము అంటే దేవునితో కలిసి వెంబడించటం అంటే దాని అర్థం ఏంటంటే అన్ని రకాల పరిస్థితుల్లో అన్ని నాశనము చేయటకు అంటే తనను వెంబడిస్తున్న వాటన్నిటిని వాటి నుంచి తప్పించుకోవటానికి వాటిని నాశనము చేయటానికి మరి తగిన మనస్సు కలిగి ఉండాలి. సాగి వెళ్ళటం అంటే భరించే మనస్సు, ఆయనతో కలిసి వెళ్ళటానికి సిద్ధపడ్డ మనస్సు. ఇష్టపూర్వకంగా వెళ్ళుట్లో కొన్ని బాధలు వస్తాయి, మరి వాటిని వాళ్లే భరించాలి. కొన్ని కించపరిచే అనుభవాలు ఉంటాయి, వాటిని కూడా వాళ్లే భరించాలి. కొన్ని విషమ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని కూడా భరించాలి. వీటన్నిటిని భరిస్తూ మరి కొన్ని అనుమానాలు వీటన్నిటిని మరి ఎదుర్కొంటూ
సాగి ఆయనతో వెళ్ళటం ఇష్టపూర్వకంగా వెళ్ళటంలో ఈ అనుభవం కనబడుతూ ఉంది. కనుక లోక జీవితంలో మరి జీవిస్తున్నటువంటి ప్రతి వారు ఆయనను వెంబడించే అనుభవంలో కొన్నిసార్లు వీటన్నిటిని సహించి భరించాలి. వీటన్నిటిని ఇష్టపూర్వకంగా దేవునితో కలిసి వాటిని జయించడానికి, వాటన్నిటి నుండి దూరం అయిపోవటానికి, వాటిని నాశనము చేయటానికే మరి సిలువను వెంబడించే వారిగా ఉండాలి. కనుక ఇక్కడ మరొక భావాన్ని కూడా మనం చూస్తే ఎత్తుకొని వెళ్ళటంలో మనం చూసినప్పుడు మరి గొప్ప విడుదల పొందిన అనుభవం ఆనందముతో మరి ఇంకా కొన్ని రకాలైనటువంటి దేవునిలో ఆశతో మరి ముందుకు సాగటం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవంగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కనుక లోకాన్ని త్యాగము చేసే అనుభవాలు కొన్ని పరిస్థితులన్నింటిలో కూడా మరి క్రీస్తులో ఎత్తుకొని వెళ్ళగలిగే అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. కొంతమంది ఆయన కోసం మరి వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తారు, సన్యాసులుగా తపస్సు చేస్తూ. మరి దీని అర్థం ఏంటంటే వాళ్ళు మరి లోకానుసారంగా వాళ్ళను వాళ్ళు నలగొట్టుకోవటం, క్రీస్తులో మరి ముందుకు సాగటం, గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని విడుదలను పొందటం, వీటన్నిటికీ గుర్తుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కనుక మరి వాక్య భాగాల్లో మనం గమనించినప్పుడు తన సిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు మరి తనకు పాత్రుడు కాడు అని ఇక్కడ స్పష్టంగా ఖచ్చితంగా మరి అర్థమయ్యే విధంగా వ్రాయబడి ఉంది. మరి కొంతమందికి సిలువ అవసరం లేదు, కానీ యేసు ప్రభు కావాలి. ఎందుకంటే యేసు ప్రభు మరి స్వస్థపరుస్తాడు, అనేక అద్భుతాలు చేశాడు, కార్యాలు జరిగించారు. ఇప్పటికి కూడా యేసు ప్రభు అంటే మరి అనేక మంది అభిమానించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, వెంబడించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకోసము అంటే ఆయన దగ్గర నుంచి మేలులు కార్యాలు పొందుకోవటానికి చాలామంది ఆశతో ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. మరి యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన ఏ ఊరు వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా గుంపులు గుంపులుగా అనేక మంది వెంబడించారు. అయితే మరి ఇక్కడ సిలువ అనుభవం అనేది వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది. కనుక మరి యేసు కావాలి, సిలువ వద్దు అనే విధంగా కొంతమంది మనకు కనపడవచ్చు. సిలువ రక్షణకు గుర్తు, సిలువ లేకుండా యేసు లేడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే సిలువ యాగము కోసమే ఆయన వచ్చాడు. కనుక యేసు ప్రభు మరి రక్షణ పొందాలి, కార్యాలు పొందాలి, ఆయన దగ్గర నుంచి ఏమైనా పొందాలి అని అనుకున్నప్పుడు సిలువ అనుభవం ప్రతి వారికి కావాలి. ఆ సిలువే నీకు రక్షణ ఇచ్చేదిగా ఉంది అని ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. కనుకనే మరి సిలువను ముందు ఉంచుకొని లోక జీవితంలో మనం ముందుకు సాగాలి. మరి ప్రతి వాళ్ళు వాళ్ళ భారాన్ని, వాళ్ళు వాళ్ళ శ్రమను వాళ్ళు లోక జీవితంలో వాళ్ళు భరిస్తూ మోస్తూ క్రీస్తును వెంబడించవలసిన వాళ్ళే అని ఈ వచ్చిన భాగాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసు అవసరమే, ఆయన కార్యాలు అవసరమే. అదే సమయంలో మరి ఆయన ఇవ్వటానికి వచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ సిలువ అనుభవం నీకు లేకపోతే మరి క్రీస్తులో ఆయనకు సాక్షిగా ముందుకి సాగలేవు. కనుకనే లోక జీవితంలో శ్రమానుభవం చాలా ముఖ్యమైనది. నాకు ఏ శ్రమలు రావు క్రీస్తులో, మరి ఆయన నన్ను ఎంతగానో ముందుకు నడిపిస్తున్నాడు. ఆ శ్రమలు, ఆ సమస్యలు అంటే నాకు తెలియవు అని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళకి క్రీస్తులో అనుభవం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే పౌలు శ్రమానుభవం కలిగిన వాడు, ఆయన కూడా తన పరిచర్యలో బలంగా వాడుకునేవాడు. పాత్రగా వాడుకోవాలి అంటే ఆ పాత్రను శ్రమల కొలిమిలో లేదా అనేక పరిస్థితులను మధ్య ఉంచి మరి గట్టి పాత్రగా తయారు చేసి ఆ తర్వాత పరిచర్యలో వాడుకుంటాడు. యేసుప్రభు పరిచర్యకు మరి ఆయన పిలిచాడు అంటే కొన్ని రకాల శ్రమలు, కష్టాలు, వీటన్నిటిని సిలువ శ్రమను వారితో ఉంచి వారిని పూర్తిగా నలగొట్టి మరి పనికొచ్చే పాత్రగా చేసి అప్పుడు ఆయన వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహామును పరీక్షించాడు, ఆ తర్వాత ముందు పరిశీలించాడు, తర్వాత పరీక్షించాడు, ఆ తర్వాత పరిశోధించాడు. ఇంకా ఏమైనా ఉంటుందేమోనని పరిశోధించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మరి సిలువను వెంబడించకుండా తనను తాను తనకున్న వాటన్నిటినీ మోసుకుంటూ
మరి క్రీస్తును వెంబడించే అనుభవం కావాలి లేకపోతే మరి దేవుని బిడ్డలుగా ఉన్న లేనట్లుగానే మన జీవితాలు ఉంటాయని ఈ వచ్చిన భాగాలను బట్టి మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ ఎవరు ఎవరు క్రీస్తుకు అనుకూలంగా మరి ఉన్నారు వాడబడ్డారు ఉపయోగకరంగా ఉన్నారు అనేది క్లుప్తంగా మనం గమనించినప్పుడు మరి మనుషుల్లో ఉన్నారు జంతువులు పక్షులు ఇవన్నీ కూడా క్రీస్తుకు ఉపయోగకరంగా వాడబడినట్లుగా మనం చూస్తున్నాం మనకు తెలిసినటువంటి వాటిని క్లుప్తంగా గుర్తు చేసుకున్నప్పుడు యోనా కథలో యోనా కథ మనకు బాగా తెలుసు మరి దేవుని యొక్క సంకల్పాన్ని మరి నెరవేర్చింది ఆ కథలో ఎవరు అంటే తిమింగలం మాత్రమే దేవుని యొక్క ఉద్దేశాన్ని సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక క్రీస్తుకు ఉపయోగకరంగా లేదా దేవుని సంకల్పాన్ని జరిగించడానికి మరి ఇక్కడ తిమింగలం ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం ఆయన చేయాలి అనుకున్న పనిని ఎలాగైనా ఆయన జరిగిస్తాడు ఎలాగైనా జరిగించే దేవుడై ఉన్నాడు తర్వాత మనం చూసినప్పుడు పాత నిబంధనలో మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే మరి దైవజనునికి రొట్టె మోసుకొని వెళ్ళినటువంటి కాకోలములను మనం చూడగలం మొదటి రాజుల గ్రంథం 17:13లో ఆ భాగం రాయబడి ఉంది మనకు తెలిసిన వాక్యమే అయితే ఇక్కడ దైవజనునికి ఇచ్చుటలో ఉపయోగపడింది దైవజనునికి అక్కడ మనుషుల ద్వారా పంపటానికి కుదరనప్పుడు దేవుడు మరి పక్షుల ద్వారా కూడా ఆయన తన పనిని జరిగించుకునేవాడు ఇక్కడ దైవజనునికి ఉపయోగపడినటువంటి మరి కాకోలములను మనం చూసాం ఆ తర్వాత మార్క్స్ వార్తలో 11:3లో మనం చూసినట్లయితే గాడిద క్రీస్తును మోసినటువంటి అనుభవం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది కనుక ఈ వచ్చిన భాగాలను బట్టి మనం చూస్తే అన్నీ ఆయనకు లోబడేవిగా ఉన్నాయి అన్నీ ఆయనకు ఉపయోగకరంగా ఉన్నాయి అన్నీ ఆయనకు లోబడి పనిచేసేవిగా ఉన్నవి అనే విషయాలు మనకిక్కడ కనబడుతూ ఉన్నాయి కనుక ఇంకా మనము గమనించినప్పుడు మనుషులలో ముఖ్యంగా స్త్రీలను మనం చూసినప్పుడు ఒక స్త్రీ తన గ్రామాన్ని రక్షించటానికి ఉపయోగపడింది అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలను కూడా మార్చగలిగింది అనేది మనం యోహాను సువార్తలో మనం చూసాం కనుక ఇవన్నీ కూడా మనము వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఇవి కథలు కాదు కానీ ఇవి దేవుని యొక్క సన్నిధిలో వాస్తవ సంఘటనలుగా ఉన్నాయి ఎవరైతే ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో వాడబడాలి అని అనుకుంటారో వాళ్ళని ఇప్పటి వరకు కూడా దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు పరిచర్యలో విశ్వాసులుగా సేవకులుగా అన్ని విధాలుగా వాడుకుంటూ ఉన్నారు అయితే మరి సమరయ స్త్రీలు ఇప్పుడు అవసరం లేదు లేకుంటే మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ప్రవక్తలు శిష్యులు వాళ్ళు అవసరం లేదు కానీ నీకు నీవుగా కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరొక పేతురు ఇప్పుడు అవసరం లేదు మరొక యోహాన్ అవసరం లేదు మరొక మోషే అవసరం లేదు కానీ నువ్వు ఏ పేరైతే కలిగి ఉన్నావో నీకు నీవుగా దేవునికి ఉపయోగకరంగా ఉండాలని మరి కోరుకుంటూ ఉన్నాడు కొంతమంది కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు 3 పేర్లు కూడా పెట్టుకుంటున్నారు మరి ఆ విధంగా వాటి వల్ల ప్రయోజనం లేదు కానీ నీకు నీవుగా దేవునికి అప్పగించుకొని ఆయన పరిచర్యలో ఉపయోగకరంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది అదేవిధంగా మరి ఇంకా మనం చూసినప్పుడు పాత నిబంధనలో ఒక స్త్రీ దైవజనును చేర్చుకొని ఆ కరువు కాలంలో ఉపయోగపడినట్లుగా మనం చూడవచ్చు ఒక విధవరాలు దైవజనుని పోషించే విషయంలో మరి ఆమె ఎలాగూ పోషించిందో ఎలాగూ ఆ కరువు నుంచి తప్పించబడిందో మనకు తెలిసినటువంటి విషయం అది కనుక ఇక్కడ మరి దైవజనుని పోషించటం అనేది ఆమెకెంతో ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు అదేవిధంగా ఇంకా మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో మరి సేద్యము చేసుకునే ఎలీషా మరి ఏలియా వీళ్ళిద్దరి గురించి మనకు తెలుసు ఏలియాకు ఎప్పుడైతే పరిచారకుడిగా చేరాడో మరి ఆఖరకు ప్రవక్తగా మార్చబడ్డాడు కనుక ఇక్కడ ఆయనకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు వాళ్ళను దేవుడు మరి గొప్ప స్థితిలోనే ఉంచేవాడుగా ఉన్నాడు ఏమాత్రము ఆయన వారికి ఆ గొప్ప స్థానాన్ని ఇవ్వకుండా ఉండేవాడు కాదు అని
ఈ వచన భాగాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక బైబిల్ గ్రంథంలో మరి కొంతమందిని చూసాం క్రీస్తుకు ఉపయోగకరంగా లేకుండా మరి క్రీస్తు నామాన్ని ధరించి క్రీస్తులో ముందుకు సాగుతూ విశ్వాసులుగా అభిమానులుగా ఎంతో కాలం నుంచి ముందుకు సాగుతూ ఉపయోగకరమైన జీవితము కాకుండా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. చెట్టు చూడటానికి బాగుంది, ఆకులు ఉన్నాయి, పచ్చగా ఉంది, కానీ ఫలాలు లేవు, దానివల్ల ప్రయోజనము లేదు. మరి చూసేదానికి చాలా మంచిగా మరి క్రీస్తులో ఆరాధనలో సహకరిస్తూ ముందుకు ఉండవచ్చు, కానీ అయితే ఉపయోగకరంగా ఉన్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకునేవాడుగా ఉన్నాడు, ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే అటువంటి ఆయనను ఆయన సన్నిధిని నీవు ఎలాగూ అనుభవిస్తూ ఉన్నావు? యేసుప్రభు మాటను నెరవేర్చడానికి యేసుప్రభు చెప్పిన మాటకు సముద్రంలో ఉన్న ఆ చేపలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయనకు అన్నీ లోబడుతూ ఉంటాయి, ఆయనకు అన్నీ ఏం చెప్తే అది చేయటానికి అవన్నీ సిద్ధంగా ఉంటాయి. సాతాను పలికిన మాటలు మరి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అంటుంది. కనుక ఎందుకు ఆ మాట పలికింది అంటే యేసుప్రభుకు ఆ శక్తి ఉందని తెలుసు. అయితే మరి సాతాను శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు బిడ్డలుగా మరి దేవుని సన్నిధిలో దేవుడు ఎవరినైనా శోధిస్తే మంచిదే, కానీ సాతాను శోధిస్తే మంచిది కాదు. ఎందుకంటే దేవుడు శోధించుటలో మరి మంచి జరుగుతుంది, మేలు కలుగుతుంది. దేవుడు కష్టపెడితే మరి గొప్ప ఆధిక్యత లేదా దానికి తగిన ఫలాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే సాతాను శోధించినటువంటి వ్యక్తి మరి నష్టపోయేవాడుగా ఉన్నాడు. మరి అటువంటి పరిస్థితుల నుంచి మనము తప్పించబడాలి. దేవుడు ఎందుకు శోధిస్తాడు అంటే నిన్ను ప్రయోజకునుగా మార్చే ప్రయత్నములోనే కొన్నిసార్లు నిన్ను కష్టపెట్టినట్లుగా నీకు శ్రమ పెట్టినట్లుగా మరి నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా దేవుని ద్వారా ఏదైనా నీ మీదికి అటువంటివి వస్తే నువ్వు గొప్పగా అంతకంత మేలును నువ్వు పొందుకుంటావు అనే వాస్తవాన్ని నువ్వు గుర్తు చేసుకునవలసి ఉన్నది. కనుక ఈ సమయంలో మరి పౌలు అంటున్నాడు, నేను దినదినము చనిపోతున్నాను అంటున్నాడు క్రీస్తు కోసం. మొదటి కొరింది 15:31 మనం చూసినట్లయితే అక్కడ మరి నేను దినదినము చనిపోతున్నాను నీ కోసం అంటున్నాడు. ఒక ముఖ్యమైన మాటను రాశాడు. ఆ భాగాన్ని మనం చూస్తే, సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోతున్నాను అని మరి చెప్పిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. క్రీస్తు కోసం ఆయనకు ఉపయోగకరంగా మార్చబడేదాని కోసం ఆయన దినదినము చనిపోయిన అనుభవంలో ఉంటూ ఉన్నాడు అనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఆయనకు ఉపయోగకరంగా ఉంటున్నావా? ఉపయోగకరమైన జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నావా? ఆయన నీకోసం మరి ఉపయోగకరంగా మరి ఈ లోకానికి వచ్చాడు. నీకోసం ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ 2:6 మనం చూస్తే నీకోసం ఆయన రిక్తునిగా మార్చబడ్డాడు. అయితే ఆయన కోసం నీవు మరి ఉపయోగకరంగా ఉంటున్నావా? ఆయన కోసం నువ్వు ఏవేవో ప్రయోగాలు చేయబడలేదు, ఆయన బిడ్డగా లోకంలో జీవించగలుగుతూ ఉన్నావా? ఆయన నామానికి మహిమకరంగా ఆయనకు ఉపయోగకరంగా ఉండగలుగుతూ ఉన్నావా? ఆ దినాల్లో శిష్యుల్లాగా హతసాక్షులు అవ్వాల్సిన అవసరం లేదు. క్రీస్తు కోసం జీవించేవాళ్ళు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తు కోసం బ్రతికేవాళ్ళు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే మరి నీ జీవితంలో క్రీస్తుకు ఉపయోగకరంగా ఉండగలుగుతూ ఉన్నావా? ఎప్పటి వరకు మరి అటువంటి అనుభవంలో లేవా? ఒకసారి గుర్తు చేసుకోవాలి. అన్నీ ఆయనకు లోబడి పనిచేస్తున్నాయి. అన్నీ ఆయనకు ఎలా సహాయపడాలా, ఎప్పుడు చెప్తే అప్పుడు మాట వినాలని ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డగా నీవు అటువంటి అనుభవంలో ఉంటున్నావా? ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు అలాగా లేకపోతే మరి క్రీస్తులో ఈ దినము నుంచి ఆ విధంగా ఉండటానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. కనుక ఈ వచ్చిన భాగంలో ప్రతి ఒక్కరూ తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు,
ఆయన బరువులు మోపే దేవుడు కాదు ఆయన ఆజ్ఞలు చాలా తేలికైనవి చాలా సులువైనవి ఎప్పుడు అంటే ఆయన లోనికి వచ్చినప్పుడు అవి తేలికగా ఉంటాయి ఆయనకు దూరంగా ఉన్నప్పుడు అవి చాలా పెద్దవిగా మరి అసాధ్యముగా మనకు కనబడుతూ ఉంటాయి చాలా మంది అమ్మో ఇప్పుడే యేసు ప్రభుని వెంబడించలేనేమో నమ్మలేనేమో ఇంకా మరి టైం తీసుకోవాలని చాలా మంది టైం పొడిగించుకుంటూ ఉంటున్నారు వారి జీవితాల్లో అయితే మరి అవకాశాలన్నీ పోగొట్టుకుంటున్నారు అవకాశాలన్నీ పోగొట్టుకున్నాక మరలా అవకాశం రావాలంటే కుదరదు చాలామంది దేవుడిచ్చిన అవకాశం అంతా పోగొట్టుకొని ఆ దేవుడిచ్చిన రక్షణ అనుభవాన్ని అంతా పోగొట్టుకొని ఆఖరన ఇప్పుడు ఏదేదో చేయాలని తొందరపడుతూ ఉన్నారు దేవుడు అంటున్నాడు నువ్వు ఇంకా పనికిరావు నీకు టైం ఇచ్చాను అప్పుడు నువ్వు వాడబడలేదు అప్పుడు నాకు ఉపయోగకరంగా లేవు ఇప్పుడు నాకు అవసరం లేదు నువ్వు పక్కనుండమని ఆయనే వాళ్ళని పక్కన పెడుతూ ఉన్నాడు కనుక దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ అవకాశాలను నువ్వు సద్వినియోగపరచుకున్నావా పౌలు సద్వినియోగపరచుకున్నాడు దేవుడిచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగపరచుకొని గొప్ప స్థితిని పొందుకున్నాడు నువ్వు ఎలా పొందుకుంటున్నావు నీవు క్రీస్తుకు ఉపయోగకరంగా ఉంటున్నావా కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగటానికి మనకు ఉపయోగపడుతుంది మరి ఆ గ్లాసు ఉపయోగం మనకు తెలుసు అయితే నీవు మరి దేవునిలో ఏ విధంగా ఉపయోగపడుతున్నావు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటున్నావు మరి ప్రయోజకుడుగా ఉంటున్నావు అనేది నీకు నీవే జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు నేను ఉపయోగకరంగా లోకంలో జీవిస్తాను ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఆయన నీ జీవితంలో అన్ని రకాలైనటువంటి మరి అవసరాలను తీర్చి నిన్ను ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు నిన్ను తప్పించడానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడు నిన్ను శుద్ధి చేయటానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే నీకున్న కొరతలు తీర్చడానికి ఆయన వచ్చాడు ఆయన వచ్చింది అందుకే అయితే నువ్వు పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి జీవంగల మా ప్రభువా సమయాన్ని బట్టి స్తోత్రాలు ఈ వాక్య పరిచర్యలో మీరు ఇంతవరకు మాతో ఉండి నడిపించారు ఆయా క్రీస్తు బిడ్డలుగా క్రీస్తుకు ఉపయోగకరంగా ఒకవేళ లేకపోతే క్రీస్తులో ఉన్నా లేనట్టే అని మీ వాక్యాన్ని బట్టి మేము చూసాం మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది ఎంతగా వాడబడ్డారో ఉపయోగకరంగా ఉన్నారో చూసాం మరి లోక జీవితంలో నీ పరిచర్యలో మరి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఉపయోగకరంగా ఉండేవారుగా మరి ఆ గొప్ప ఆధిక్యతను దీవెనలను నీ బిడ్డలు పొందుకునేవారుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా ఈ వాక్యాన్ని ఉన్న నీ బిడ్డలతో మీరు మాట్లాడండి మీ కృపను ప్రతి వాళ్ళు పొందుకొని వారికి ఉన్న కొరతలన్నీ విడుదల పొందటానికి సహాయం చేయమని ఎవరికి వాళ్ళు మరి నిన్ను తన సిలువను ఎత్తుకొని వెంబడించినప్పుడు అది ఎంతో తేలికగా మార్చబడుతూ ఉంటుంది కనుక ఈ వాస్తవాన్ని ఎరిగి నీ బిడ్డల ముందుకు సాగటానికి సహాయం చేయమని ఈ సమయంలో నిజంగా ఎవరైనా రోగులు మరి బాధలు సమస్యలు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే యేసు నామంలో వారి జీవితాల్లో కార్యము జరిగించమని విడుదల దయచేయమని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. దేవుడు మన తండ్రి యొక్క దయ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ సహాయము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడుగా ఉండి మనలను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు మీరు దేవుని వాక్యాన్ని వినియున్నారు. ఈ వాక్యం వినుట ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మాతో పంచుకోగలరు. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా, కొండాయిపాళెం మరియు ఇనమడుగు చెర్లోపాళెం. మా ఫోన్ నెంబర్లు 8121978854 మరియు ఒక ఫోన్ నెంబర్ 9248807746.